రాజకీయ వేడికి అదేవిధంగా యాత్ర అటువంటి కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి యాత్ర సినిమా చూసి ప్రతిపక్షాలు బెంబెత్తలేకపోతున్నాయండి. టీడీపీ జనసేన బీజేపీ మిత్రపక్షాలన్నీ జగన్మోహన్ రెడ్డి యాత్ర టూలో ఏడు చూపెడతాడో ఏటైపోతావు ఏటో, వీళ్ళందరూ ఢిల్లీలోకి వచ్చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్ గా వస్తుంది. 2024లో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా 175 సీట్లలో గెలిపించి మళ్ళీ ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంకా ఎన్నో మంచి పనులు చేసి ప్రతిపక్షాల గుండెల్లో ఎన్ని పార్టీస్ కలిసి వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి అన్ని విధాలుగా ప్రజలకు ఆదుకొని నేనున్నాను నేను విన్నాను అన్న డైలాగ్తో మన ముందుకు వచ్చి 175 సీట్లతో ఏకపక్షంగా సింగిల్ సింహం రాస్తుంది, రాయలసీమ ముందు పెట్టాం. పక్కా పొలిటికల్ మూవీ అని మీరు అనుకోవచ్చు. నేను ఉన్నాను నేను విన్నానా అని పాత సినిమాలో యాత్రలో ఎలా చెప్పారో అదే మాట, ఆ మాట గుర్తుపెట్టుకుని ఈ సినిమాలో ఎలా వాడబోతున్నారో దాన్ని చూపించబోతున్నారు. ఒక కళ్ళు లేని ఒక బిడ్డను తీసుకుని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అప్పుడు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారో అది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా స్టాంప్ దింపేశారు. ఇక్కడ ఈ సినిమా బట్టి అవతల పార్టీలకి మినిమం ఓట్లు కూడా దక్కకుండా పోతాయని చెప్పి నేను మీ అందరికి తెలియజేసుకున్నాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ సౌత్ ఎమ్మెల్యేగా వాజ్పేయి గణేష్ కుమార్ గెలుస్తారు. ఎవరు ఎలా అయితే వాజ్పేయి గణేష్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడో నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేసి అదే విధంగా వాజ్పేయి గణేష్ కుమార్ గారు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి ప్రతి పేద ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడికి సాయం చేస్తున్నాడు, ప్రతి పేదవాడికి దక్కాలి అని చెప్పి నేను మాట ఇచ్చిన ప్రకారంగా వాజ్పేయి గణేష్ కుమార్ గారు కూడా అలాగే ప్రతి పేదవాడికి కూడా న్యాయం చేస్తున్నాడు. ఇదే నేను మీకు తెలియజేసుకున్నాను. ప్రతిపక్షాల మీద కాదు, మేము చేసిన అభివృద్ధి మీద మీ సినిమాలు తీసుకున్నాము. ఆయన పొలిటికల్ స్టార్ కానీ సినీ స్టార్ కదా అంటారు, కానీ మీరు అందరూ చూస్తే ఇంతమంది అప్పాలు రావడం దేని సంకేతం అంటారు? యాత్ర టూ బంపర్ చూసుకోవడం లేదు. జగన్ వస్తుంది మాకు తెలుసు, జగన్ వస్తాడు కాదనండి, ఇప్పుడు కూడా జగన్ గారే వస్తారు. అది జై జనసేన జై తెలుగుదేశం అంటే కోదు తక్కువ అంతే, ఏదైనా సరే ఇప్పుడు వైసీపీ పార్టీ వస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్కి ఒక సినిమా తరిపే కానీ ఒక రాజకీయ తెలియదు అతను ఏమన్నా అర్థం తిరగడం అని తెలుసు అంతే, ఏది తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అర్హమే తెలుసు మీటింగ్లో, కాకపోతే ఇలాంటి విషయాలతో తెలియదు, ఎంత బాధపడుతుంది ఎవరికి తెలియదు. కానీ జగన్ గారు చేస్తున్నారు, జగన్ గారు చేసిన పథకాలు కూడా ఇతను చేస్తున్నాడు అన్ని చేస్తున్నాడు అదే అంటున్నాడు.